తాళాలు వేసి ఉన్న ఇండ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ అన్నారు. తాళాలు వేసి ఉన్న ఇండ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. గత కొన్ని నెలల్లో కాకినాడ టౌన్లో పర్టికులర్లీ నైట్ టైం కొన్ని దొంగతనాలు రిపోర్ట్ అయినాయి. ఒకటి రెండు కేసులో మోర్ దాన్ 30 lakhs ప్రాపర్టీ పోయే కేసులు కూడా నమోదు అయినాయి. ఈ నేపథ్యంలో మనం ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేశాము. సిసిఎస్, లోకల్ పోలీస్, మన ఐటీ కోర్, వీళ్ళందరినీ కలిపి ఒక స్పెషల్ టీమ్ వి కాన్స్టిట్యూటెడ్ ఎ స్పెషల్ టీమ్. సో ఈ టీమ్ కంటిన్యూస్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళి ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. సీసీటీవీ అనాలిసిస్ బేస్ చేసుకొని ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. ఒకడు పాత నిరస్తుడు, ఇంకొకడు ఇప్పుడు దాకా ఒకసారి కూడా అరెస్ట్ కాలేదు. సో ఆ ఇద్దరిని టేకుముడి శ్రీకాంత్, వల్లి లక్ష్మణ్ కుమార్ ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తే వాళ్ళు కొన్ని సంవత్సరం నుంచి, అంటే ఒక 2 ఇయర్స్ నుంచి ఇదే పనులు ఉన్నట్టు ఒప్పుకున్నారు. అదే భాగంగా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది మధ్యవర్తి ద్వారా దొంగిలించిన ప్రాపర్టీ ఏముందో వేరే చోట విక్రయిస్తే ఆ మధ్యవర్తిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇంకా కొంత ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో టోటల్ ఈ ఇద్దరు కలిసి లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్లో దాదాపు 21 నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు. సో ఆ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 94,70,000 ప్రాపర్టీ వర్త్ గోల్డ్, సిల్వర్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ 21 కేసులో ఆల్మోస్ట్ 1.44 crores వర్త్ ప్రాపర్టీ లాస్ అయితే మన దాంట్లో 94,70,000 వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయగలిగాము. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ అవర్ స్పెషల్ టీమ్ మెంబర్స్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ అండ్ ఎస్డిపిఓ కాకినాడ, సర్పవరం సిఏ గారు, క్రైమ్ సిఏ గారు, సిసిఎస్ స్టాఫ్, ఐటీ కోర్ టీమ్, వీళ్ళందరూ కలిసి పనిచేసిన వల్ల ఈ బ్రేక్ టూ జరిగింది. సో ఇదే సందర్భంలో నేను ప్రజలందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, బయటకు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు మన దగ్గర లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే సిస్టమ్ ఉంది. సో మీరు బయటకు వెళ్తున్నారని మాకు చెప్తే ఆర్ టీమ్ విల్ కమ్ అండ్ ఇన్స్టాల్ కెమెరాస్ ఇన్ యువర్ హౌసెస్. సో ఎవరైనా దొంగలించడానికి ట్రై చేస్తే అడ్వాన్స్గా పోలీస్కి ఆటోమేటిక్ ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది. సో దాని ద్వారా మనం దొంగల్ని పట్టుకోగలుగుతాము. అదొకటి వీఆర్ రిక్వెస్టింగ్. అదర్వైజ్ వీ హ్యావ్ రివ్యాంప్డ్ ద నైట్ బీట్స్. సో నైట్లో పోలీస్ ప్రెజెన్స్ పెంచాము. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ అవర్ టీమ్ మెంబర్స్. ఈ ప్రాపర్టీ సంబంధించింది ఇది మాత్రమే. తర్వాత ఇదే సందర్భంలో, సో మాకు ఇప్పుడు గణేష్ చతుర్థి నేపథ్యంలో 7వ రోజు 9వ రోజు మాకు ఆల్మోస్ట్ దాదాపు 90% ఇమర్జెన్స్ ఆ రోజే ఉంటాయి కాబట్టి ప్రజలందరూ, తర్వాత ఆర్గనైజర్స్ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్తో, రెవెన్యూ డిపార్ట్మెంట్తో సహకరించాలని కోరుతున్నాము. పర్టికులర్లీ ఈ సంవత్సరం వరదలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని క్యానల్, అన్ని ట్యాంక్స్, అన్ని చోట్ల ఓవర్ఫ్లో అవుతున్నాయి. సో ఎవరైనా కొంచెం అదుపు తప్పిన ప్రమాదంలో ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఆర్గనైజర్స్ అందరికీ
పర్టిక్యులర్లీ ఈ యంగ్ ఏజ్ గ్రూప్ యూత్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ వీఆర్ రిక్వెస్టింగ్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పోలీసులు అప్పటికప్పుడు ఇమర్జెంట్ పాయింట్స్లో వీ విల్ బీ కంటిన్యూస్లీ గైడింగ్ టెమ్. సో పోలీసులు ఎలా గైడ్ చేస్తారో అలా వెళ్తూ ఇమర్జెంట్లో పాల్గొంటే మాకు ఏది ప్రమాదం లేకుండా ఆ ఇమర్జెంట్ కూడా మనం సక్సెస్ఫుల్గా చేస్తామని ఈ సందర్భంలో మీ ద్వారా ప్రజలకి ఆర్గనైజర్స్కి కోరుతున్నాం.